హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సూజీ గులాబ్ జామున్. ఇవి మనము స్వీట్ కావాలనుకున్నప్పుడు చేసుకొని తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు రవ్వ వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై అయిన తరువాత మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తరువాత ఇందులోకి 2 కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల పాలు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. మిల్క్ పౌడర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా రవ్వని, ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఎంత మంచిగా ఉడికితే మనకు అంత సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్లు అనేవి. ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని కొంచెము చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా మంచిగా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలనుకుంటే కూడా ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో పెట్టేసుకొని మనము ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ అంతా కరిగే వరకు, పాకం వచ్చే వరకు అలానే ఉండనివ్వాలి. మనకు 2 నుంచి 3 నిమిషాల వరకు అలానే పెట్టేసుకుంటే పాకం అనేది వస్తుంది. చూడండి, ఇలా చేయికి ఇట్లా పట్టుకొని చూస్తే అంటుకున్నట్టు ఉండాలి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత చిన్న బాల్ ఇందులోకి వేసేసుకుందాం. చూడండి, ఇది విచ్చుకొని పోకుంటే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం చేసుకున్నవన్నీ ఇందులోకి వేసేసుకుందాము. ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వడానికి 2 నుంచి 3 నిమిషాల వరకు టైం పడుతుంది. సో ఇప్పుడు అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే పాకం చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, అన్నీ ఇందులోకి వేసేసుకున్న తర్వాత 2 నుంచి 3 గంటల పాటు ఆ సిరప్లోనే ఉండనివ్వాలి. అప్పుడైతే మనకు మంచిగా నాని టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.